అండి, ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది, ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో ఆ ఎగ్స్ తీసుకొని వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి ఎల్లో పార్ట్ సపరేట్గా వైట్ పార్ట్ సపరేట్గా ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. అలానే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయల్ని వీలైనంత వరకు బాగా వేయించండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఈ రెసిపీకి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగేంత వరకు వేయించుకోవాలి. జీలకర్రని వేయిస్తున్నప్పుడు మంచి అరోమాటిక్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇది కూడా వేగిపోయాక 1 రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వేయించండి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయాక కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి ఒకసారి వేయించుకోండి. అలానే కారం తగినట్టుగా వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే ఉండాలండి ఈ రెసిపీకి. ఎగ్స్కి కారం ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్లో వైట్ పార్ట్ మాత్రమే వేసి నిదానంగా కలపండి. లేదంటే ఎగ్స్ విరిగిపోతాయన్నమాట. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక కొద్దిగా మిరియాల పొడి వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు లాస్ట్లో ఎల్లో పార్ట్ వేసేసి ఒకసారి నిదానంగా కలపాలన్నమాట. మరీ ఎక్కువ కలిపేయకండి, ఇది కూడా విరిగిపోతుంది. 1-5 నిమిషాలు అలా వదిలేయండి, అంతేనండి. ఎంతో టేస్ట్ అయిన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా నోరు బాగాలేనప్పుడైతే ఇలా చేసుకొని తినేయచ్చు.